సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం ఈదుల నాగులపల్లి గ్రామంలో నాగుల కుంట్ల కబ్జాకు గురవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. 7 ఎకరాలు కుంట ఉండగా ప్రస్తుతం 5 ఎకరాలు మాత్రమే ఉందని, మిగిలిన 2 ఎకరాలు కబ్జాకు గురవడంతో ఎంతో దురదృష్టకరమని వారు అన్నారు. ఇదే క్రమంలో గతంలో వీఆర్ఏ అను భూ కబ్జాదారులు కొట్టడం కూడా జరిగిందని వారు అన్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేయగా వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం దారుణమని, ఇప్పటికైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్లు ఈ సమస్యను పరిష్కరించి కుంటలను కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పల్లి గ్రామం ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి కూడా మేము చూస్తూనే ఉన్నాం. చాలా చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఈ కట్ట ఇలానే పెద్దగా ఉండేది. ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలలో ఇక్కడ పనులు ప్రారంభించారు. ఎవరో వ్యక్తులు ఇక్కడ స్థలమని కూడా ఆక్రమించి కబ్జాలు చేసి ఇక్కడ కడుతున్నామని అంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇంతకుముందు కూడా గ్రామస్తులందరూ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. కొంచెం మట్టి తీశారు, మిగతా మట్టి అలాగే ఉంది. అది కూడా ఇందాక గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తే ఇరిగేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళు తీపిస్తామన్నారు, తీపియలేరు. గవర్నమెంట్కి మేము కోరేది అదే, చెరువులు అన్నీ కూడా కాపాడబడాలి. ఇదన్నీ కూడా పెద్ద వర్షాలు వచ్చినాయి అనుకో, మళ్ళీ విలేజ్లోకి వాటర్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు ఎట్లయితే కట్ట ఉందో అదేవిధంగా కట్టవేయాలని కోరుతున్నాం. మాది నావులపల్లి గ్రామం, ఈదుల నావులపల్లి. నా పేరు కుమారి ఆంజనేయులు. మా ఊర్లో చెరువు కట్టలకు సంబంధించి అన్ని కబ్జాలకు గురవుతున్నాయి. కబ్జాలకు గురి కాకుండా ఈరోజు ఒకటి కుమార్కుంట అన్నది, అది 2 ఎకరాలు అని చెప్పారు. అది ఇప్పుడు 42 ఎకరాలకు చేశారు ఇరిగేషన్ వాళ్ళు. ఇంకోటి తాళచెరువు ఉన్నది, దాని గిట్ట కబ్జాలకు గురైంది, దాన్ని ఆఫ్ చేసిరు. ఇంకోటి నావుల కట్ట ఉంది, దీని గిట్ట కబ్జాలకు గురవుతుంది. గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకొని దీని గిట్ట క్లియర్ చేయడానికి చూడండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్.